హిందువుల పండగలు దండగేనా పాశ్చాత్యుల పండగలే పరమాన్నమా సతమతమైపోతున్న సనాతన ధర్మం పడిపోతున్న హిందూ మతం ప్రపంచానికి దారితన్యులు చూపించి మానవత్వంతో సర్వజీవకోటిని కూడా దైవంలా భావించి పూజించి సకల మతాలను ఆదరించి తనలో కలుపుకుంటున్నది హిందూ ధర్మం అటువంటి ఈ ధర్మానికి నేడు గుండెపోటులు రాబోతున్నాయి అవును ఇది నిజమే తెలుగు యావత్తు నేటి పరిస్థితులను గమనిస్తే రాబోయే రోజుల్లో తెలుగు పండుగలు హిందువుల సంస్కృతి సంబరాలు అన్నీ మంటగలిసిపోయి దుర్దినాలు దాపరిస్తున్నాయి పాశ్చాత్య నాగరికత మోజలో పడిపోయి లక్షల సంపాదనలతో జీతాలతో పెరిగిపోయిన మన యువతరం అలవాట్లు ఆచరణలు గాడి తప్పుతున్నాయి సెక్యులరిజం అని సోషలిజం అని హ్యూమనిజం అని అనేకమైన యుజం ముసుగులో నిజాన్ని మరిచి అసలైన మన సాంప్రదాయ మాధుర్యాన్ని కాలరాస్తున్నారు కాలానుగుణంగా ఋతువుల్లో వచ్చే మార్పులను బట్టి మన పూర్వీకులు వసంత ఋతువును చైత్రమాసం ఆరంభాన్ని నూతన సంవత్సరంగా ఉగాది పండుగ అనాదిగా జరుపుకుంటూ సకల సంతోషాలతో కుటుంబమంతా ఆనందాన్ని అనుభవిస్తూ వారి జీవితాలను సుసంపన్నం చేసుకుంటున్నారు ప్రపంచమంతా మన దేశ సంస్కృతికి సాంప్రదాయాలకు ముగ్ధులైపోయి మన కట్టు బొట్టును అందరూ విదేశీయులు ఆచరిస్తూ ఇందులో ఉన్న గొప్పదనానికి అబ్బురు పడిపోతున్నారు కానీ మన భారతీయులు మాత్రం పొరిగింటి పుల్లకూర రుచి అన్న చందంగా మీకన్నా మేమేమి తక్కువ తిన్నామా అంటూ విదేశీ సంస్కృతిని మోజుగా చేసుకుంటున్నారు కొత్త సంవత్సరం అనే సాకుతో రాత్రంతా మందు తాగటం చిందులు వేయటం తెల్లారిన తరువాత ఏమీ ఎరగనట్లు చక్కగా సింగారించుకుని దేవాలయకు వెళ్ళి దైవాన్ని ప్రార్థించటం ఏమిటి విడ్డూరం జనవరి ఫిబ్రవరి అనే రెండు మాసాలు వరితో మొదలవుతున్నాయి వరి అంటే కష్టాలు బాధలు కదా మరి కొత్త సంవత్సరంలో వరితో మొదలైతే సంవత్సరమంతా హ్యాపీగా ఉండగలమా ఆలోచించండి మన ఆచారాలను కాపాడుకునే తపనతో ప్రభుత్వాలు జనవరి ఒకటిన ప్రత్యేక పూజలు ఆడంబరాలు జరపకూడదని ప్రకటిస్తున్నాయి అంటే పాశ్చాత్య విష సంస్కృతి ఎంతగా పాకిపోయిందో గమనించండి నాది నీది అనే భేదం లేక బడుల్లో గుడుల్లో అంతటా అన్ని మతాల పండుగల్ని జరుపుకుంటుంది సనాతన ధర్మం కానీ స్వార్థంతో కుంచిత భావంతో మాతో కలువవు నీవెందుకు ఇదియేనా నీ ధర్మం ఇదియేనా భారతీయత ఇది సెక్యులరిజం కుటుంబ పెద్దలు పండితులు జ్ఞానులు గురువులు వీరందరూ కూడా ఈ విషయమై మంచి తెలియజేస్తూ ఉంటే దానిని కూడా వక్రీకరించే ప్రబుద్ధులు కొందరు మన భారతీయులే ఉండి అందున తెలుగువారై ఉండి నేడు అనేక టీవీ ఛానళ్లలో కూర్చుని అర్థం పర్థం లేని సుత్తి వాగుడుతో అజ్ఞానంతో ప్రజల్ని పక్కదారి పట్టించాలనుకోవడం సిగ్గుచేటు ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నవాకు వాకు అణిగిమణిగి ఉంటుంది ఓ మనిషి ప్రశ్నించడమే నీ పనైతే ప్రశ్నగానే మిగులుతావు నిన్ను నీవు ప్రశ్నించుకుంటే అవుతావు ఇది రాతి యుగం కాదు రాకెట్ యుగం అంటావు రామరామ అంటే వాడెవ్వడంటావు తిన్న ఇంటి వాసాలను లెక్క పెడుతున్నావు ఏదో ఒక రోజున బొక్క బోర్లా పడతావు నిజం మరిచి ఇజం అనే ముసుగు వేసుకున్నావు నిజం చెప్పమంటావా నీదంత శాడిజం ఓ మనిషి అంతా మా ఇష్టం మీకేమిటి కష్టం నేను ఇలాగే ఉంటాను అంటే అదొక పశుత్వం బ్రతకటం కాదు జీవించటం తెలుసుకో జీవితాన్ని సుసంపన్నం చేసుకో మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకో నూతన సంవత్సరంగా ఉగాదిని జరుపుకుందాం ఆనందంగా జీవిద్దాం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మైత్రి టీవీ